విశ్వనాథపురంలో రామలక్ష్మణులనే అన్నదమ్ములు ఉండేవారు. చిన్నప్పటి నుంచి ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా పెరిగారు. తమ్ముడంటే అన్నకు చాలా ప్రేమ, అన్నంటే తమ్ముడికి ఎంతో గౌరవం. ఇద్దరికీ పెళ్ళిళ్ళయ్యాయి. ఆ తర్వాత కొన్నాళ్లకు వారి తల్లిదండ్రులు చనిపోయారు. రాముడికి ఇద్దరు పిల్లలు, లక్ష్మణునికి పిల్లలు లేరు. రామలక్ష్మణుల భార్యలు తరచూ పోట్లాడుకునేవారు. దాంతో ఇష్టం లేకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో రామలక్ష్మణులు విడిపోవాలని నిశ్చయించుకున్నారు. వారసత్వంగా వచ్చిన 10 ఎకరాల పొలాన్ని చెరో 5 వేసి ఎకరాల చొప్పున పంచుకున్నారు. కుటుంబాలు విడిపోయినా అన్నదమ్ముల మధ్య ప్రేమానురాగాలు తగ్గలేదు. నాకు పిల్లలు లేరు, నా భార్య నేను, ఉన్నదాంతో సర్దుకోగలం. అన్నయ్యకు 2 పిల్లలు, ఉన్నదాంతో బతకడం అన్న కుటుంబానికి కష్టం అనే భావన లక్ష్మణునికి ఉండేది. అందుకని పంట చేతికొచ్చిన ప్రతిసారి ఎవ్వరూ లేని సమయం చూసి 10 బస్తాల ధాన్యాన్ని అన్న ధాన్యపు కొట్టలో వేసేవాడు. నా కొడుకులు ఏదో ఒకరోజు అంది వస్తారు. తమ్ముడికి పిల్లలు లేరు, వాడికి వయస్సు పెరిగే కొద్దీ బతుకు భారమవుతుంది అని ఆలోచించేవాడు రాముడు. అంతేకాదు, పంట చేతికి రాగానే తమ్ముడికి తెలియకుండా అతడి ధాన్యపు రాశిలో 10 బస్తాల ధాన్యాన్ని వేసేవాడు. ఇలా ఒకరికి తెలియకుండా ఒకరు ఎదుటివారి ధాన్యపు కొట్టలో ధాన్యం వేయడం ఎన్నో ఏళ్ల పాటు కొనసాగింది. ఓసారి అన్నదమ్ములిద్దరూ ఒకరి ధాన్యపు కోటలో మరొకరు ధాన్యం వేయడానికి వెళ్తూ ఎదురుపడ్డారు. కొన్నేళ్లుగా జరుగుతున్న ఈ విషయం ఇద్దరు తెలుసుకొని ఆశ్చర్యపోయారు. ఎంతో ఆనందించారు కూడా. వారి ప్రేమానురాగాలకు ఊరంతా ముచ్చటపడ్డారు.